కరోనా వలన కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయా, జనాలు థియేటర్స్ కి తిరిగి వస్తారన్న డౌట్ ఉండగా జనాలు అనుకున్నట్లుగానే థియేటర్స్ కి తిరిగి వస్తుండటం, కలెక్షన్స్ కూడా భారీగా వస్తుండటం జరుగుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ భారీగా థియేటర్స్ కి తరలొస్తుండగా కోలీవుడ్ ఆడియన్స్ కూడా మాస్టర్ కోసం భారీగా థియేటర్స్ కి వస్తున్నారు. దాంతో మాస్టర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 52 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని సమాచారం. ఇక రెండో రోజు కలెక్షన్స్ తో కలిపి టోటల్ గా 76 కోట్ల నుండి 78 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుందని అంటున్నారు. ఇక మూడో రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా టోటల్ గా మరో 22 కోట్ల రేంజ్ కి తగ్గని కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని అంచనా వేస్తున్నారు. దాంతో మూడు రోజుల కలెక్షన్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మార్కెట్ ని అందుకున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇది నిజంగానే విజయ్ క్రేజ్ కు నిదర్శనం అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ మార్చి తర్వాత ఇండియాలో మరో 100 కోట్ల గ్రాస్ మూవీ రాలేదు, థియేటర్స్ మూతపడ్డాయి. తెరుచుకున్న తర్వాత 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న మొట్టమొదటి సినిమాగా మాస్టర్ సంచలన రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేసింది. 2021 మొట్టమొదటి 100 కోట్ల సినిమాగా కూడా నిలిచి దుమ్ములేపింది ఈ సినిమా. ఇక సినిమా మరో 50 కోట్ల లోపు కలెక్షన్స్ ని బాక్సాఫీస్ దగ్గర వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. లాంగ్ రన్ లో ఈ మార్క్ ని సినిమా అందుకోవడం పెద్ద కష్టం కాదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తెలుగులో సినిమా క్లీన్ హిట్ గా నిలిచింది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.